మహానుభావులు అందరికీ వందనములు. మహనులారా, పరమ సాత్వీమణులైన భారత నారీమణుల కథలన్నో మీరు విన్నారు, చూశారు, చూస్తున్నారు. అయినా అబాలగోపాలం ఈనాడు మళ్ళీ ఇక్కడకు విచ్చేశారంటే అందుకు కారణం భారత నారీ చరితము మధుర కథ భరితము. భారత నారీ చరితము మధుర కథ భరితము. పావన గుణ విస్తృతము పతి సుతాను మతము సతము దీన జ్యోత్స పులకి తగేలా శారద రాత్రము అది పవిత్ర మఖల మిత్ర మే ధరిత్రి కన భరతము. భారత నారీ చరితము మధుర కథ భరితము. ఆ మహాసత్వులెటువంటి వారయ్యా, రామచరిత మానసమే ధరణి జాత సీత సీతయాశ్చరిత మహత్ పెరుగుని వారెవ్వరు. భూపత రాజ సుత కాముక కీచ దయ్యమ దూత ద్వాపరే ద్రౌపది శక్తి అన్నారు పెద్దలు. కాలానికి గ్రహదత్తులనే శాసించిన మహాసాక్షి సుమతి. కలికేశావిత్రి మాత భారత నారీ చరితము మధుర కథ భరితము. కనుకనే అపి మాం పావయే సాక్షి స్నాత్వేతి చరి జాహ్నవి అన్నారు. పరమ పవిత్రమైనటువంటి ఆ గంగానది కూడా ఏ మహాసాత్వి అయినా స్నానం చేసి తనను పునీతని చేస్తుందా అని ఎదురు చూస్తుందట. అంతటి మహాతల్లులు నాడే కాదు, నేడు ఉన్నారు. రావణులున్నంత కాలం సీతలు, కీచకులున్నంత కాలం ద్రౌపదులు, పతులకే ప్రాణదాతలైన సావిత్రి వంటి మహాసాధ్యులు ఉండనే ఉన్నారు. ఘటనా ఘటనా పడేయసి స్త్రీ అన్నారు. ఇంతకీ ఎటువంటిదయ్యా ఆ స్త్రీ? నవర సమాజరి నారి, నవర సమాజరి నారి, నవ జీవన మననాట్యమయూరి మధుర భావ మందారి. నవర సమాజరి నారి తల్లిగా బాల వెల్లిగా తనువు పంచు సంసారి. సర్వాస్తత్ర అభలాః క్రియా. అన్నాడు ధర్మశాస్త్రకర్త మనువు. ఎక్కడైతే స్త్రీ గౌరవింపబడుతున్నదో అక్కడ దేవతలు ఆనంద నాట్యం చేస్తారట. ఎక్కడైతే స్త్రీ హింసింపబడుతున్నదో అక్కడ తలపెట్టిన కార్యాలన్నీ నిష్ఫలమైపోతాయట. అటువంటి యొక్క మహాసాధ్యులు నాడే కాదు, నేడు ఉన్నారు అని చెప్పడానికే ఇప్పుడు ఈ కథ. ప్రకారంగా పరమ సౌందర్యవతి పతివ్రత శిరోమణి అయిన ద్రౌపదీ దేవిని ఏకాంతంలో ఉండగా బలాత్కరించదలచి నీచ కీచకుడు పన్నీట జల కమ్ములార్చి నిన్ను దుట తిలకమ్ము తీర్చి నిలువు తద్దమ్ములో తన చెలువు చూచి తలయూచి భూవింటి రేడు కౌగించగా ఆహాలపు తలపు లోరించగా వెడ చూపులందు వెడ నవ్వు చెందులడ నడను వాణి వేధించగా బయలుదేరి నా
కదల తాపతాడి తమతియై కదలి వచ్చన కాముకుడు అదను చూచి అటు నర్తన చాలకు మధురాపాన సమస్త చిత్తుడు కలుడు సింహ బలుడు ముష్కరుడు కఠిన చిత్తుడు కలుడు సింహ బలుడు ముష్కరుడు కఠిన చిత్తుడు భగవను పెనగొన బోయను తగని మదోన్మత్తుడు భగవను పెనగొన బోయను తగని మదోన్మత్తుడు వారోద్యమ బాహు విక్రమ రహస్తోక ప్రతాప స్ఫురత్ గర్వాంక ప్రతివీర నిర్మథన విద్యాపార గుల్మత్పతు ఏవానస్కృతులేవురిప్పుడు నిన్ను దోర్లీ గంధర్వుల్ మానము ప్రాణము కొనుట